అరుదైన అవకాశం వారణాసిలో ఉంటున్న కృష్ణమోహన్కు పురాతన కాలం నాటి పుస్తకం ఒకటి దొరికింది అతడు ఆ పుస్తకాన్ని అటూ ఇటూ తిరగేసి ఒక పేజీ దగ్గర ఆగి చదివాడు గంగానది ఒడ్డున ఓ ప్రాంతంలో మహిమలున్న రాళ్ళు ఉంటాయని స్పర్శకు వెచ్చగా ఉండే ఆ రాళ్లతో ఏ వస్తువుని తాకినా అది బంగారంగా మారిపోతుందని అక్కడ రాసుంది వెంటనే పుస్తకంలో రాసిన ప్రదేశానికి వెళ్ళి రాళ్ల కోసం వెతకడం ప్రారంభించాడు కృష్ణమోహన్ ఒక్క రాయి దొరికినా తన జీవితం మారిపోతుందనే ఆశ అతడిది నది ఒడ్డిన వారం రోజులు వెతికినా విలువైన రాయిని గుర్తించలేకపోయాడు కృష్ణమోహన్ అయినా అతడు ఉతుకుతూనే ఉన్నాడు వారం రోజులు గడిచాయి రాయి జాడ కనిపెట్టలేకపోయాడు తన బతుకును మార్చేస్తుందనుకున్న రాయి దొరక్కపోవడంతో మోహన్ ఎంతో నిరాశ చెందాడు ఒక్కో రాయిని తాకి చూసి అది వెచ్చగా లేకుంటే కోపంతో నదిలోకి విసిరేస్తుండేవాడు చివరికి అతడికి అది అలవాటుగా మారింది వెతక్క వెతక్క ఓ రోజు మహిమలున్న వెచ్చని రాయి అతని చేతికి దొరికింది ఆ వెచ్చదానాన్ని గుర్తించేలోపే అలవాటు ప్రకారం రాయిని విసిరేశాడు రాయి చేతి నుంచి జారిపోయే ఆకురు క్షణంలో కానీ అతడు ఆ విషయాన్ని గుర్తి గమనించలేదు అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది కృష్ణమోహన్ శ్రమంతా వృధా అయిపోయింది నీతి అవకాశాలు అరుదుగా వస్తుంటాయి వాటిని ఎంతో జాగ్రత్తగా గుర్తించి సద్వినియోగం చేసుకోవాలి